సంగారెడ్డి జిల్లా పుల్గల్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ తన ఇష్టానురాజ్యంగా వస్తూ పోతున్నారని పలు పత్రికల్లో కథనాలు రావడంతో పుల్గల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగనిర్మల అన్నారు. పుల్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత 2 రోజుల క్రితం విధి నిర్వహణలో ఉండగా రిలీవర్ రాకముందే వెళ్లిపోయిన ఏఎన్ఎం రామలమ్మకు మెమోను జారీ చేశారు. రోగులకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని అన్నారు. కన్సర్న్డ్ నర్స్ పైన మేము ఒక మెమో ఇచ్చాము, యాక్షన్ తీసుకోవడం జరిగింది. తన ఎక్స్ప్లెనేషన్ చూసి ఫర్దర్ యాక్షన్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇప్పటి నుంచి మటుకు ఖచ్చితంగా రిలీవింగ్ ఖచ్చితంగా రిలీవర్ వచ్చాకే ఇప్పుడు ఉన్నవాళ్ళు వెళ్ళాలి. అది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అది ఖచ్చితంగా ఫాలో చేస్తాము. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చూసి ఈరోజు వచ్చాము. నిన్న మీరు పెట్టారు కదా, అది చూసి ఈరోజు వచ్చాను. మా తను కూడా పీజీ వచ్చి వెళ్ళిపోయాడు అండి. సో ఇప్పుడు మొదలు తొక్కలే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి కదండి. వచ్చినప్పుడు తీసుకుంటాం. క్లెయిమ్ అవుతుందంటే డాక్టర్స్ రిక్రూట్మెంట్లు మీకు తెలుసు, పర్మనెంట్ రిక్రూట్మెంట్స్ అసలు లేవు. ఇప్పుడు వరకు కాంట్రాక్ట్ వాళ్ళు కూడా మనం ఇచ్చిన నోటిఫికేషన్కి చాలా తక్కువే జాయిన్ అవుతున్నారు. అంటే మనం 100 మందికి నోటిఫై చేస్తే మ్యాక్సిమం 30-35 కంటే ఎక్కువ జాయిన్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం అవుతుంది డాక్టర్స్ కొరత ఉందండి. ఉండాలి ఖచ్చితంగా మేడంతో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తామండి ఆఫీషియల్గా.